హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఎంతగా బలపడుతున్నారో మాకు ఫోన్ చేసి ప్రతి వారం తెలియజేస్తున్నందుకు మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. అదేవిధంగా మీరు ఎవరో తెలుసుకోవాలని, వ్యక్తిగతంగా మీతో మాట్లాడాలని మేము ఆశపడుతున్నాము. కాబట్టే ప్రభు ప్రేరేపణతో జూమ్ మీటింగ్ అనే ఒక పర్సనల్ మీటింగ్ని ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం. మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే మీరు జూమ్ యాప్ ద్వారా ఈ పర్సనల్ మీటింగ్లో జాయిన్ అవ్వచ్చండి. ఈ యొక్క జూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రీన్ మీద మేము ఇచ్చి ఉన్నాము, దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 3:7-8 నేను చదువుతున్నాను, మీ శ్రద్ధగా వినండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడు, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. హల్లెలూయా. ఇదొక ప్రవచనాత్మకమైన సందేశం అండి. తప్పకుండా మీరు దీన్ని పొందుకోవాలి, దీన్ని రిసీవ్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు మీతో ఒక ప్రవచనాన్ని తెలియజేస్తున్నారు. ఏమంటే, నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచాను, ఇక దాన్ని ఎవ్వరూ వేయలేరు. హల్లెలూయా. ఎంత మంచి ప్రవచనం అండి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏదో తీరని సమస్యతో ఎప్పటి నుండో ఒక కార్యం జరగాలి అని మీరు ఎదురు చూస్తున్నారేమో. దీని కొరకు ప్రభు ఎప్పుడు మార్గం తెరుస్తాడా, ఏ విధంగా నేను ఈ యొక్క కార్యాన్ని నా జీవితంలో చూడాలా అని మీరు కనిపెడుతున్నారేమో. అయితే ప్రభు అంటున్నారు ఈరోజు, నేను ఆ ఒక్క డోర్ని ఓపెన్ చేశాను అని అంటున్నారు. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో అనుకుంటారు, ఒక విషయం కోసం నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానండి, ఈ ఒక్క కార్యం నా లైఫ్లో జరిగిందంటే చాలు, ఇక నేను సెటిల్ అయిపోయినట్టేనండి అని అంటారు. అది ఉద్యోగం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, లేకపోతే సేవ అవ్వచ్చు, లేకపోతే అప్పుల బాధలు అవ్వచ్చు, కోర్ట్ కేసెస్ అవ్వచ్చు, భూ వివాదాలు అవ్వచ్చు, మరి పిల్లల సెటిల్మెంట్, వారి ఫ్యూచర్ ఏంటి అని అవ్వచ్చు. ఏదైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను దాని యొక్క తలుపుని తీశాను. హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, నేను నీ కష్టం చూశాను, నీ ఓర్పు చూశాను, నీ సహనం చూశాను, నువ్వు నీ కష్ట సమయంలో కూడా, నీ బాధలో కూడా ఎప్పుడూ కూడా నా నామాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. నీకున్న శక్తి కొంచెమే, నువ్వు ఎంతో దీనస్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఓర్పుతో సహనంతో నువ్వు నా కార్యం జరగాలి, నేనే ఈ యొక్క కార్యాన్ని చెయ్యాలి, నా హస్తం నీకు తోడుగా ఉండాలి అని నువ్వు ఎదురు చూసావు. కాబట్టే నీ యొక్క ఓర్పును బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి ఈరోజు నేను నీ ఎదుట నా తలుపుని తీశాను, ఇక దానిని ఎవ్వరూ మూసివేయలేరు. అంతే కదండి, ప్రభు ఆశీర్వదిస్తే ఇక అది ఆశీర్వాదమే, ప్రభు స్వస్థపరిస్తే అధిక స్వస్థతే, అది ఎన్నటెన్నటికీ స్వస్థతే. నేను ఒక్కసారి స్వస్థపరిచానంటే అది ఎన్నటెన్నటికీ స్వస్థతే. నేను ఒక్కసారి నీ జీవితంలో గర్భాన్ని తెరిచాను అంటే ఇక నీకు సంతానం కలగకుండా ఆగదు. ఖచ్చితంగా నువ్వు గర్భఫలాన్ని పొందుకుంటావు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అని ఇక్కడ దేవాది దేవుడు మనందరికీ తెలియజేస్తున్నారండి. అయితే ఈ సమయంలో నేను ఒక భార్యాభర్త గురించి చెప్పాలి అని ఆశపడుతున్నానండి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా సరే ఇక వాళ్ళకి ఆ ఒక్క కోరిక, ఆ ఒక్క ఆశ అనేది ప్రతిఫలించలేదు. అయితే ఇక కొంతకాలానికి వారికి నమ్మకం పోయింది, ఇంక ఎందుకు, మన వయసు అయిపోయింది, ఇక మనం చేసేదేం లేదు, ఇక నీతిగా న్యాయంగా ప్రభు దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతే మన జీవితం ఒకరోజు ముగిసిపోతుంది, పరలోక రాజ్యంలో మనము ప్రభు దగ్గర సదాకాలం నిలిచి ఉందంలే అనే ఆశపడుతున్నారు. అయితే ఒకనొక రోజు దేవదూత అకస్మాత్తుగా ఆ ఒక్క భర్త వద్ద నిలబడి, ఇదిగో నీ ప్రార్థన వినిపించింది, నీకు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు అని తెలియజేస్తారండి. ఆ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? మీరు కనిపెట్టారా ఆ వ్యక్తి ఎవరో, ఎవరై ఉంటారండి? చూద్దాం రండి. లూకాసు వార్త 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఇక్కడ ఎలిజబెత్ జకర్యాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారండి. జకర్యా అంట
ఆ మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్నాడంటండి. అతను ఎంతో నీతిమంతుడు న్యాయమంతుడు అని రాయబడి ఉంది. అయితే వీరి జీవితంలో ఒక లోటు ఏంటంటే వీరికి సంతానం లేదు. అయినప్పటికీ వీళ్ళు ఎంతో నమ్మకంగా వారికి అప్పగించిన పరిచర్యను వారికి అప్పగించిన సేవను వారు గట్టిగా పట్టుకున్నారు. నాకు ప్రభు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రభు నాకు చెప్పిన పనిని నేను నమ్మకంగా చెయ్యాలి అని అనుకుని జకర్యా ఎంతో చక్కగా యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎలిజబెత్ కూడా మంచి ప్రార్థనా పరురాలు, తన భర్తతో ఆమె ఎంతగానో సహకరిస్తుంది. అయితే ఒకనొక రోజు అకస్మాత్తుగా ఒక దేవదూత అతని వద్ద నిలబడింది. ఇక నిలబడిన వెంటనే అతను భయపడిపోయాడు. ఎవరా అని అతను ఉలిక్కిపడి చూడగా ఇంతలోపు గాబ్రియల్ దేవదూత వచ్చి అంటుంది, జకర్యా నువ్వు భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది, నీకు యోహాను అని కుమారుడు పుట్టబోచున్నాడు అని దేవదూత ప్రభు యొక్క మాటలు జకర్యా చెవిలో వినిపిస్తుంది. అయితే మీరు ఒకటి గమనించండి, నీ ప్రార్థన వినబడింది అని చెప్తున్నాడేంటి దేవదూత, అంటే ఇప్పటి వరకు వీని ప్రార్థన వినిపించుకోలేదు ఆ దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు, వీళ్ళు వృద్ధులు కూడా అయిపోయారు, వృద్ధాప్యంలో ఉన్నారు అని మనకి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి వృద్ధాప్యము వచ్చేంత వరకు వీళ్ళ ప్రార్థన వినిపించలేదా అండి? అప్పటి వరకు దేవుడు వీళ్ళ ప్రార్థనని ఆలకించలేదంటారా? ఆలకించాడు. కానీ మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ప్రార్థన చేశారు కానీ వాళ్ళల్లో ఆ ఒక్క సిద్ధపాటి హృదయం అనేది ఇంకా రాలా. దేవుడు వారికి సంతానము ఇవ్వాలి అని అంటే ఒక వ్యక్తిలో ఏం చూస్తారంటే సిద్ధపాటు చూస్తాడు దేవుడు. ఇతను సిద్ధంగా ఉన్నాడా లేదా, ఒక కుమారుడును ఒక కుమార్తెను నేను వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు నా పట్ల కృతజ్ఞతగా ఉంటారా, లేకపోతే నేను చేసిన మేలులు మర్చిపోతారా, లేకపోతే వీరు అవిశ్వాసంతో నా పైన సణుగుతూ గొణుగుతూ ఉంటారా అని దేవుడు ఎదురు చూశాడండి. ఈ జకర్యా ఎలిజబెత్ జీవితంలో కూడా అదే విధంగా జరిగింది. వాళ్ళు ఎన్నోసార్లు పిటిషన్ పెట్టారు దేవుని దగ్గర, కానీ వాళ్ళకి ఎలాంటి జవాబు రాలేదు. రాకపోగా ఎప్పుడో వృద్ధాప్యంలో నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్తే ఈ జకర్యా పాపం నమ్మలేకపోయాడంట. అంతే కదండి, ఎవరైనా నమ్మలేరు. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు పిల్లలు పుడతారమ్మా అని అంటే కొంచెం నమ్మకశక్యం అవుతుంది. అసలు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత ఆ గర్భం కూడా ఇక మోయలేని స్థితిలో ఉంటుంది స్త్రీలకి. మరి అటువంటి సమయంలో నువ్వు గర్భం దాలుస్తావు, నువ్వు బిడ్డను కంటావు అంటే ఏ స్త్రీ పురుషుడు నమ్ముతారండి? అది అసలు నమ్మశక్యమైన విషయమేనా? కానీ నమ్మాలి. ప్రభు చెప్పాడు అంటే నమ్మాల్సిందే. ఎందుకంటే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు. ఆయన నామాన్ని మహిమపరుచుకోవడం కోసం ఎంతకాలమైనా సరే మన జీవితంలో ఎదురు చూసేలాగా చేస్తాడు. మనము ఈ యొక్క వాక్యాలని చాలా ఈజీగా సులభంగా మనం చదివేస్తాం, కానీ అసలు ఆ జకర్యా స్థానంలోకి వెళ్ళి మీరు ఆలోచించి చూడండి. ఆయన యొక్క పనిలో పాపము యాజకత్వం చేస్తూ ఉన్నాడు పాపం, అకస్మాత్తుగా ఒక దేవదత వచ్చి ఇదిగో నీ ప్రార్థన వినిపించిందంటే గుండె జల్లు ఉంటుంది కదండి. ఆయన ఆ పరిస్థితుల్లో అసలు ఎలా ఫీల్ అయి ఉంటాడో మీరు ఒకసారి ఊహించి చూడండి. ఎంత కష్టమో ఆ మాట యాక్సెప్ట్ చేయడము. అందుకనే ఆ దేవదూత అంటాడు, నువ్వు నమ్మలేదు కాబట్టి నీ బిడ్డ పుట్టే వరకు నువ్వు మౌనంగా ఉండు, ఎందుకంటే నీ బిడ్డ పుట్టే లోపల నువ్వు ఏదన్నా అవిశ్వాసంతో మాట్లాడావంటే ఆ కార్యం ఆగిపోతుందేమో, కాబట్టి నువ్వు అప్పటి వరకు మౌనంగా ఉండు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టేంత వరకు ఆయన మూగవాళ్ళలాగానే ఉండిపోతాడండి. ఆయన అక్కడ నమ్మలేకపోతాడు. ఆయన వల్ల కాదు ఆ ఒక్క మాటని యాక్సెప్ట్ చేయడము. ఎందుకు ప్రభు ఆ విధంగా చేశారంటే తన జీవితంలో ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలని. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే ప్రభు యొక్క మార్గములను తెలియజేయడానికి ఒక బూర వలె ఒక స్వరం వలె అతను ముందుగా రాబో ఏలియా ఇతడే అని చెప్పాలి అంటే అతను కూడా ఒక మంచి తల్లిదండ్రులకి జన్మించాలి కాబట్టి వాళ్ళని వృద్ధులుగా అయిపోయిన తర్వాత అతడు జన్మించాలనే దేవుడు వాళ్ళని వృద్ధాప్యం వరకు ఎదురు చూసేలాగా చేశాడండి. ఈరోజు మనము ఎలిజబెత్ జకర్యాల గురించి మాట్లాడుకుంటున్నాము, వాళ్ళు ఎవరో తెలుసుకున్నాము అంటే వాళ్ళకి వృద్ధాప్యంలో సంతానం కలగడం వల్లే. అవునంటారా కాదంటారా? వాళ్ళు ఏదో చక్కగా పెళ్ళి అయిపోయిన తర్వాత మూడేళ్లకో నాలుగేళ్లకో సంతానం కలిగింది అనుకోండి, అసలు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోము, మాట్లాడవలసిన అవసరం కూడా ఉండదు. కానీ ఒక వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత అక్కడ అబ్రహాం కానీ ఇక్కడ జకర్యా ఎలిజబెత్తులు కానీ చూస్తే వీళ్ళకి సహజ సిద్ధంగా ఉండే స్త్రీ ధర్మము నిలిచిపోయింది, గర్భము పాడైపోయింది. అయినా సరే వీళ్ళల్లో ఒక
బిడ్డ ఏ విధంగా జన్మించాడు, ఎలాగ వీరి గర్భంలో నుంచి సంతానం బయటకు వచ్చింది, అది ఎంతోమందికి ఆశ్చర్యము. అంతేకాదు దేవుడి నామానికి మహిమ కలిగింది అక్కడ. అదేవిధంగా ఆ యొక్క కుమారుణ్ణి కని పెంచి ఒక మంచి ప్రవక్తగా ఆయన చేసింది అని అంటే ఆమె ఎంత చక్కగా పెంచిందో చూడండి. చాలామంది జీవితాల్లో మరి పిల్లలకు అంటారు కానీ వాళ్ళని ఎలా పెంచాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి కృతజ్ఞత లేదు. దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు కానీ వాళ్ళని ఎలా భయభక్తుల్లో పెంచాలో వాళ్ళకి రాదు. ఒక వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళు బాధపడతారు, అయ్యో నా పిల్లలు సరిగా పెరగలేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక సరైన వ్యక్తిత్వం లేదు ఈమెకి ఇతనికి అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఎవరైతే ఎదురు చూసి పొందుకుంటారో ఒక ఆశీర్వాదాన్ని, వాళ్ళు దాని విషయంలో చాలా కృతజ్ఞతగా విలువ కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారండి. ఒకవేళ ఈ సందేశం వింటున్న మీరు కూడా ఈ జకర్యా ఎలిజబెత్తుల వలె, అబ్రహాం శారా వలె మీకు సంతానం కలగట్లేదని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారేమో, అయితే దేవుడు మీ గర్భాన్ని తరవబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కావట్లేదండి, అప్పులు తీరట్లేదండి, అనారోగ్యము నన్ను విడిచిపెట్టట్లేదండి, నేను సేవలో అసలు ఫలించలేకపోతున్నానండి, ఎప్పుడూ అనారోగ్యమేనండి, ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులేనండి, ఇంట్లో ఎప్పుడూ అసమాధానమే, నా జీవితం ఇంకా ఇంతే, ఇదే నా బ్రతుకు, నేను ఒక్క విషయంలో కూడా సక్సెస్ అనేది నా జీవితంలో కనిపించట్లా అని ఎవరైతే బాధపడుతున్నారో, ఇదిగో ఈరోజు దేవుడు మీకు ఒక నూతనమైన ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఇక ఆయన తెరిచిన తలుపులు మూసే హక్కు అధికారము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆయన ఒక్కసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే. హల్లెలూయా. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మీ జీవితంలో అనునయించుకోండి. దాన్ని ఆ ఒక్క ప్రవచనాన్ని ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేయండి. సిస్టర్ చెప్పింది కదా ఇక జరిగిపోయింది అని చెప్పి రిలాక్స్ అయిపోవద్దు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఏదైతే ఒక ప్రవచనము దైవజనుల ద్వారా రిలీజ్ అయ్యిందో ఆ ప్రవచనాన్ని మీ ప్రార్థనలో ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్పాను మీకు ప్రకటన గ్రంథంలో. ఏం చెప్పాను? నీ ఎదుట తెరవబడిన ద్వారమును ఎవరును వేయలేరు, దాన్ని మూయలేరు అని దేవుని వాక్యం ఉంది. అదే వాక్యాన్ని పదే పదే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఎత్తిపట్టి విశ్వాసంతో, ప్రభువా నాకు మరి దైవజనుల ద్వారా ఒక ప్రవచనం వచ్చింది, దీన్ని నేను ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తున్నానయ్యా, నా జీవితంలో ఈ కార్యం జరిగించు, నాకు సంతానం లేదు, నాకు ఉద్యోగం లేదు, నేను అప్పుల బాధతో ఉన్నాను, నా పిల్లల భవిష్యత్తు సరిగా లేదు, వాళ్ళు భయభక్తుల్లో నీ ముందు లేరు ప్రభువా, వాళ్ళ యొక్క జీవితాన్ని సెటిల్ చేయాలో నేను ఎంతో ఆశపడుతున్నాను కానీ నా వల్ల కావట్లేదు, వాడి విషయంలో నువ్వే ఒక నీ ద్వారాన్ని తెరువు తండ్రి, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వు ప్రభువా అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఈరోజే దేవుడు తన యొక్క ద్వారాన్ని ఓపెన్ చేస్తాడండి. అయితే నేను నా వ్యక్తిగత అనుభవాన్ని కూడా మీతో చెప్తానండి. మేము సేవకొచ్చిన కొత్తల్లో మాకు చేతికి ఏ పని వస్తే ఆ పని శక్తి లోపం లేకుండా దేవుడు పని ప్రతి పని చేసేవాళ్ళమండి. కొంతకాలానికి మేము వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా సేవని మొదలుపెట్టాము. అయితే ఒకరి కింద ఉండి పనిచేస్తున్నప్పుడు మనకేం అర్థం కాదు, మనకేం తెలియదు. బట్ ఎప్పుడైతే మనము ఇండిపెండెంట్గా సేవకు వస్తామో, ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా మన పరిచర్య చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి అసలైన కష్టము, నిజమైన విశ్వాసము బయటపడుతుంది. అవునంటారా కాదంటారా? మా జీవితంలో కూడా అదే జరిగింది. నిజమైన విశ్వాసం బయటకు వచ్చింది. అప్పుడు ప్రభువు మమ్మల్ని పరీక్షించడం మొదలుపెట్టాడు. ఎలాంటి జీవనాధారం మాకు లేదు. నా భర్త పూర్తిగా ఉద్యోగం నుంచి బయటకు వచ్చేసారు. ఆ సమయంలో మరి ఏం చేయాలి? ఎలాగా, మాకు ఒక మందిరం లేదు, ఆత్మలు లేరు, ఎలాగ ఈ సేవ నడిపించుకోవాలి, ఏ విధంగా మేము దీన్ని బయటికి తీసుకువెళ్ళాలి, మాకైతే ఏం అర్థం కాలేదు. అయితే అప్పుడు ఏం చేయాలి ఒక నిరాశలోకి వెళ్ళిపోయాం. కొంతకాలం ఒక డిప్రెషన్ వచ్చేసింది మా జీవితంలో. ఇంతే, ఇలాగే ఉండిపోతాం, మన జీవితం అంతే, ఇంకా ఇక మనకి మన జీవితంలో ఒక డెవలప్మెంట్ ఉండదు, మనం పైకి ఎదగలేమేమో అని సాతాన్ మమ్మల్ని కృంగదీసడం మొదలుపెట్టింది. అయితే ఒకరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి నేను. ప్రభువా నాతో నువ్వు ఏదన్నా మాట్లాడు, నేను ఈ సేవలో ఏం చెయ్యాలి, నెక్స్ట్ మేమేం చెయ్యాలి, మాకైతే అర్థం కావట్లా, ఒక మందిరం లేదు, ఆత్మలు లేరు. ప్రార్థిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రభువు నన్ను మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవమన్నారండి. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు.
ఆ వాక్యం ఏమిటో నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడింది. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇదండి ఈ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. అయితే నా కన్నులు మీ వెలుగును ప్రకాశింపనీయుడి అనే మాట మీదే పడినాయండి. వెలుగును ప్రకాశింపనీయుడి అంటే ఏంటి అని నేను పరిశుద్ధాత్మ వద్ద ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. మీడియాలో మీరు వాక్య పరిచర్య స్టార్ట్ చేయండి, మీడియాలో వెళ్ళాలి అని అంటే మా దగ్గర కావాల్సిన ఎటువంటి ఎక్విప్మెంట్ లేదండి. ఒక చిన్న ఫోన్ ఉంది అంతే మా దగ్గర. ఆ ఫోన్లో వాక్యం రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాలి. అయితే ఇదే సంగతి ఈ ఆలోచన నా భర్తకు తెలియజేసినప్పుడు ఆయన అన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు మంచి మంచి వర్తమానాలు ఇస్తుంటారు, మనం చెప్పే వర్తమానాలు ఎవరు వింటారమ్మా, ఎవరు వినరు, వద్దొద్దు, ఈ ఆలోచన సరైనది కాదేమో, అనవసరంగా పెట్టి మనము మళ్ళీ మనం వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది, ఇది దేవుని చిత్తం కాదేమో అని అన్నప్పుడు, లేదు ఒకసారి ప్రయత్నిద్దాము, ఎందుకో నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు ఈ విధంగా చెప్పమని, ఆయన నామాన్ని మహిమపరుచుకుంటారంట మన యొక్క సత్క్రియల ద్వారా అని అంటే సరే చేద్దాము అని చెప్పి 2019లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామండి మేము. అయితే పెట్టిన కొంతకాలం ఎలాంటి విధమైన డెవలప్మెంట్ మాకు లేదు, అసలు మేము ఎవరి వద్దకి రీచ్ అవ్వలేకపోయాము. అయితే మళ్ళీ మేము అనుకున్నాం ఇది దేవుని చిత్తం కాదేమో, ఇక అనవసరంగా మేము దీన్ని ప్రయత్నం చేసాము అని అనుకున్నామండి. అయితే కొంతకాలానికి అది స్లోగా అది రీచ్ అవ్వడము, అనేకులు అందులో పెడుతున్న మిషనరీ స్టోరీస్ వినడము, తర్వాత మా సాక్ష్యాలు వినడం ద్వారా ఆ యూట్యూబ్లో స్టార్ట్ చేయడం, తర్వాత మరి దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తుల ద్వారా ఈ యొక్క టీవీ పరిచరను కూడా ప్రారంభించడం జరిగిందండి 2020లో. ఈరోజు ఈ టీవీ పరిచర ద్వారా మరి ఇంకా కొంతమందికి మేము ఎక్కడైతే రీచ్ అవ్వలేకపోతున్నామో ఆ ప్రాంతాల్లో కూడా మేము వెళ్ళడం జరిగింది. ఒక చిన్న ఫోన్లో స్టార్ట్ అయిన ఈ పరిచర్య మరి ఈరోజు టీవీ వరకు వచ్చింది అంటే అది దేవుడి నామానికి మహిమే కదండి. ఇదే కదా దేవుడు తెరిచిన ద్వారం అంటే, ఇది దేవుడు తెరిచిన ద్వారం కాదంటారా చెప్పండి మీరే. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము ఇక నా జీవితం అంతే, ఇదేనేమో నా యొక్క జీవిత గమనము, ఇక నా లైఫ్ ఇంతేనేమో, ఇంక ఇలాగే ఉండిపోతానేమో, నేను ఎంత నీతిగా ఉన్నా, నేను ఎంత న్యాయంగా ఉన్నా, నా బ్రతుకులో దేవుడు ఎటువంటి ద్వారము ఓపెన్ చేయడేమో అని అనుకుంటామండి. కాదు, దేవుడు మీ జీవితంలో ఒక ద్వారం తెరవాలి అంటే దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి మీ జీవితం ద్వారా. ఆయన ఒక డోర్ ఓపెన్ చేశాడు అంటే వెంటనే ఆయన నామం మహిమపరచబడాలి. ఒక అసాధ్యాన్ని మీ జీవితంలో సుసాధ్యం చేసి చూపించాలి. నార్మల్గా అందరికీ జరిగిపోయినట్టే మీకు జరిగిపోతే ఇక దేవునికి మహిమ ఎక్కడొస్తుంది చెప్పండి. మీ లైఫ్లో మీరు ఎదురుచూసి ఆ దేవుడిచ్చే కార్యాన్ని మీరు పొందుకున్నప్పుడు మీకు మాత్రమే కాదు దేవునికి ఘనత, అంతేకాదు మీ జీవితంలో జరిగిన కార్యం ద్వారా ఈ యొక్క లోకానికే మీరు దీవెనకరంగా మారిపోతారు. అందుకోసమే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆయన యొక్క కార్యాలు జరిగించడానికి కాస్త ఆలస్యం చేస్తుంటాడు. అలాగని దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని, మన ప్రార్థన వినబడట్లేదు అని కాదండి అర్థము. మన ప్రార్థన ఆయన వింటున్నాడు. మీరు ఒక పిటిషన్ని ఒక ఆఫీస్లోకి వెళ్ళి పెట్టారనుకోండి, అది అధికారులని దాటుకుని ఆ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే కాస్త టైం పడుతుంది. ఎప్పుడైతే ఆ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన సైన్ చేస్తాడనుకోండి, అంతే అయిపోయింది మీ పని, ఫినిష్. అలాగే మీ యొక్క ప్రార్థన కూడా వాయుమండల అధిపతుల్ని, దురాత్మ సమూహాలని దాటుకుని పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు సింహాసనం వద్దకు అది వెళ్ళాలి, దేవదూతలు దాన్ని పట్టుకుని వెళ్ళాలి అంటే ఇంత ప్రాసెస్ ఉందండి. ఈ ప్రాసెస్ అంతా దాటుకుని వెళ్తేనే అది ప్రభు హస్తంలోకి వెళ్తుంది మీ రిక్వెస్ట్ అనేది. కాబట్టి మీ ప్రార్థన యొక్క జీవితం ఎలాగుంది అనేది ఒక్కసారి పరీక్షించుకోండి. మీ ప్రార్థన దురాత్మ సమూహాలు ఆపేస్తున్నాయా, వాయుమండల అధిపతులు అడ్డుకుంటున్నాయా, అది దేవుని వద్దకు వెళ్లకుండా మీ ధూపము ఇంపైన సువాసనగా పరలోక రాజ్యం వరకు వెళ్ళట్లేదా. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి పక్కన కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడంట స్టెఫెన్ను చూడడానికి. అంటే ఆయన ఎంతగా ప్రార్థన చేశాడో మీరు చూడండి, ఆయన ప్రార్థన ఎంత క్విక్గా
ప్రభు వద్దకు వెళ్ళిపోయిందో మీరు చూడండి. ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా ప్రభు వీరు ఏం చేచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని అన్నాడండి. ఆ మాట ప్రభువునే లేచి నుంచోబెట్టింది. ఆయన ఆ రోజు హతసాక్షి అయి ఉండవచ్చు. అక్కడున్న పరిసయ్యులు, అక్కడున్న కొంతమంది యూదులు ఆయన రాళ్లతో కొట్టి చంపి ఉండవచ్చు, కానీ ఆయన ద్వారా దేవుని నామం మహిమపరచబడిందండి. ప్రభువునే లేచి నుంచోబెట్టే విధంగా చేసింది ఆయన ప్రార్థన. మరి మీ ప్రార్థన ఎలాగుంది? మీ ప్రార్థన ప్రభువు వద్దకి చేరేంత విధంగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక డోర్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాడండి. ఈ మాటల్ని నమ్మండి, దాన్ని రిసీవ్ చేసుకోండి. ఇక కంక్లూజన్గా ఒక చిన్న వాగ్దానం మీకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలో చింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మీరు దాన్ని ఆలోచించరా. అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. అరణ్యంలో మనకి త్రోవ కనపడదు, ఎడారిలో నీళ్లు కనపడవు. అంటే ఏంటండి అర్థము? అసలు అది అసాధ్యం. అది ఎవ్వరూ దాన్ని ఊహించలేరు, దాన్ని విని కూడా ఉండరు. కానీ అటువంటి నూతనమైన కార్యం నేను మీ జీవితంలో చేస్తా. మీ ద్వారా, నేను చేసే కార్యం ద్వారా మీరు మాత్రమే కాదు ఆశీర్వదించబడేది, మరి అనేకులు మీ ద్వారా ఆశీర్వదించబడతారు. నిరాశ చెందద్దు, నిస్పృహ చెందద్దు, సోలిపోవద్దు, కృంగిపోవద్దు. నా జీవితం ఇంకా ఇంతే, నేను ఇంకా ఇలాగే ఉండిపోతాను, నాకు గర్భఫలం రాదు, నాకు డాక్టర్స్ చెప్పేశారంట. చెప్పేశారంట ఏంటండి? డాక్టర్స్ ఎవరండి చెప్పడానికి? దేవుడు చెప్పాలి మీకు బిడ్డలు పుడతారా పుట్టరా అని. కొంతమంది చెప్తారు డాక్టర్స్ చెప్పేశారండి అని అంటారు. డాక్టర్స్ ఎవరు చెప్పడానికి? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు దేవుడు కాదు కదా. దేవుడు చెప్పాలి నీకు బిడ్డ పుట్టడు అని. దేవుడు చెప్తే అది నిర్ధారణ. దేవుడు ఎప్పుడు కూడా నేను నీకు బిడ్డలు ఇవ్వను అని చెప్పడండి. అది మన యొక్క సిద్ధపాటు కలిగిన హృదయం మనకు వచ్చింది, ఆ బిడ్డను పెంచుకోగలిగిన శక్తి మనకు వచ్చిందంటే వెంటనే మీ గర్భాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు. అక్కడ గర్భం లేకపోయినా సరే దాన్ని ఉత్పత్తి చేసి మరీ మీకు బిడ్డలను ఇవ్వగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. కాబట్టి నమ్మండి, ఇది జరగదు, ఇక వ్యక్తి ఇంతే అని ఎప్పుడు అనకండి. మీ నోటితోనే మీరు అవిశ్వాసాన్ని పలుకుతున్నారు, సాతాన్ యొక్క క్రియలు అక్కడ జరిగే విధంగా చేస్తున్నారు. నా కుమారుడు మారడు అని చెప్పే అధికారం మనకి లేదండి. వాళ్ళు ఖచ్చితంగా మారతారు, మీరు ప్రార్థన చేయట్లా అంతే. మీరు నోటితో మీరు ఒప్పుకోట్లా ఎప్పుడు అవిశ్వాసంగా మాట్లాడుతున్నారేమో మీ కుమార్తె గురించి, మీ కుమారుడు గురించి. వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే ఉంటారని. వాళ్ళు అలా ఉండరండి. వాళ్ళు ఖచ్చితంగా మారతారు, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. దేవుడు ద్వారం తెరిచినప్పుడు అది జరుగుతుంది. ఆయన ద్వారం తెరిచాడు అని అంటే ఇక దాన్ని ఎవరు మూసేదానికి అధికారం లేదు. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఏదైతే కార్యము నాకు అవ్వట్లేదు, ఒక గడ్డు సమస్యగా మారిపోయింది, నాకు ఒక తలనొప్పిగా మారిపోయిందని మీరు అనుకుంటున్నారో అది ఈరోజు దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తెరవబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, మరి యొక్క చిన్న మాట ద్వారా నువ్వు మాతో మాట్లాడు, నేను ద్వారం తెరవగా మూయవాడు ఎవ్వరూ లేరు అని. అవును ప్రభా, ఈ సందేశాన్ని విని ఈ ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అరణ్యంలో త్రోవ కలిగించే దేవుడివి నీవే, ఎడారిలో నదులు పారజేసే దేవుడివి నీవే అని నువ్వు తెలియజేసి ఉంటుండగా ఎడారి అయిపోయిన జీవితాలు, అరణ్యంగా మారిపోయిన వీరి జీవితాల్లో నీ యొక్క త్రోవలను సరళం చేయండి ప్రభువా. నీ యొక్క ద్వారాలు తెరవండి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడునుగాక, మూయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక తండ్రి. మరి ఒక్కసారి దేవా వీరి జీవితంలో నాన్న నీ కార్యాలు జరిగించు తండ్రి, నీ యొక్క స్వస్థత కార్యాలు జరిగించు ప్రభువా. ఈ రోగము తగ్గట్లేదు, ఈ బాధ నేను విడిపించుకోలేకపోతున్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో, మరి గుండె సమస్య వ్యాధులతో నాయన, మరి కాళ్ళ సంబంధిత వ్యాధులతో, తల సంబంధిత వ్యాధులతో తండ్రి, మరి స్పైనల్ కార్డ్ వ్యాధులతో, ఇది ఇక తగ్గదు, ఇది ఒక మొండి రోగంగా నాకు మారిపోయిందని ఎవరైతే చెప్తున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి బంధకం తొలగిపోవునుగాక, ప్రతి పాపము వెళ్ళిపోవునుగాక తండ్రి. నాయన మరి ఈరోజు నువ్వు తెరవబడిన ఈ ద్వారంను మరి ఇక మూయడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరూ మూయలేరు తండ్రి. దేవాని చేతులు మేము గట్టిగా పట్టుకుంటున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం తండ్రి, నీ ఆజ్ఞలను గైకుంటున్నాం దేవా. దయచేసి
మా పాపములను మా దోషములను క్షమించు. ఇంతకాలం మేము అవిశ్వాసంగా మాట్లాడామేమో, ఇంతకాలం తండ్రి నీ కార్యాలను మేము చులకన చేశామేమో, దయతో మమ్మల్ని క్షమించు ప్రభువా. దేవా మరి ఈ ప్రవచనాన్ని మేము స్వీకరిస్తున్నాము, మా జీవితంలో ఈ ప్రవచనాన్ని నెరవేర్చు తండ్రి. నీవే మహిమ ఘనత తెచ్చుకోమని కార్యం ద్వారా వేడుకుంటూ ప్రార్థన నజరడన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరట అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ప్రార్థనలో మీరు ఖచ్చితంగా ఏకీభవించుంటే, ప్రభువుని విశ్వసించి నమ్మి ఉంటే దేవుని కార్యాల కొరకే ఎదురు చూడండి. అలాగే ప్రతి శనివారము సాయంత్రం 7:30 గంటలకు జూమ్ మీటింగ్ పెట్టాలి అని ఆశపడుతున్నామండి. ప్రభు చిత్తమైతే ఈ శనివారం నుంచి ఆ ఒక్క మీటింగ్ మేము ఏర్పాటు చేయాలి అని ఆశపడుతున్నాము. మీరు ముఖాముఖిగా మరి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు మాతో చెప్పుకోవాలి, వ్యక్తిగతంగా మాట్లాడాలి అని ఆశపడుతున్నట్లయితే దయచేసి ఈ కింద ఇవ్వబడిన జూమ్ ఐడిని మీరు నోట్ చేసుకోండి. ఇంకా మీకు అర్థం కానట్లయితే కింద ఇవ్వబడిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఆ జూమ్ ఐడి లింక్ని, ఆ మీటింగ్ టైంని మేము మీకు పంపిస్తాము. అదేవిధంగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మా కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే కూడా మాకు తెలియచేయండి, మేము ప్రభు సన్నిధానంలో ఉంచి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తాము. ప్రభు చిత్తమైతే మరి ఒక నూతనమైన సందేశంతో మీ ముందుంటాము. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యొక్క మహాకృపను బట్టి 2019 సంవత్సరంలో లార్డ్స్ హోస్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ మేము ప్రారంభించాము. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే వాగ్దానంతో, ప్రభు చిత్తంతో ఈ ఛానల్ని మేము ప్రారంభించాము. యూట్యూబ్లో లార్డ్స్ హౌస్ తెలుగు అని మీరు టైప్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్లో మేము పెట్టిన ప్రతి సందేశం మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాదు ఈ సందేశాలను మీరు లైక్ చేయడం, మరి అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా లార్డ్స్ హౌస్ తెలుగు అని మీరు టైప్ చేసినట్లయితే అందులో కూడా ప్రతిరోజు పెడుతున్న సందేశాలని మీరు ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నంబర్ 9704220887 9704220887